श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73। వెబ్సైట్ www.kalashriartemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। त्रिकला ज्ञानोलोनिकि सुस्वागतम्। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। दुर्गादेवी नमः। ओम ऐं धुम दुर्गादेवी नमः अनुकोनी ये पनीनी प्रारंभिंचिना एटुवंटी दुर्गतुलु उंडवु। मुख्यंगा ई मकर संक्रांति नुंडी मकर संक्रमण जरिगिन तर्वात మకర రాశి వారికి కాస్త మానసికమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది। వారు ముఖ్యంగా ఓం ఐం ధుం దుర్గాదేవియై నమః అనుకుంటూ మూలాధారం నుండి ఓంకారాన్ని పూరిస్తూ ఐం అన్నది అనాహత చక్రానికి తీసుకొచ్చి ధుం అన్నది ఇక్కడ నుండి మన విశుద్ధ చక్రం నుండి వెలువడించి దుర్గాదేవియై నమః అంటూ అన్ని తరంగాలలోని అదృష్ట తరంగాలను తీసుకొని దుర్గతులంటూ లేకుండా చేయి తల్లి ఓ దుర్గమ్మ అని ప్రార్థించండి। తప్పనిసరిగా మకర రాశి వారికి అద్భుతమైన అనుగ్రహ ఫలితాలు దొరికి అన్నింట విజయాన్ని సాధిస్తారు। మకర రాశికి శనీశ్వరుడు అధిపతి। ఆ శనీశ్వరుడు అధిపతి అయినందువల్ల మకర రాశిలో జన్మించినందువల్ల ఏమైనా ఇబ్బందులు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని కొందరు భయపడిపోతుంటారు। శనీశ్వరుడు రక్షణ కల్పించేవాడే కాని శిక్షను ఇచ్చేవాడు కాదు అన్నది మీరు గుర్తుంచుకోవాలి। ముఖ్యంగా ఆ శ్రీనివాసుడు కూడా మకర రాశికి సంబంధించిన దేవదేవుడు। శ్రవణ నక్షత్ర అంశాన పుట్టి మకర రాశికే అధిపతి అయ్యాడు। శనీశ్వరుడి దోషాన్ని తొలగించుకోవాలంటే ఆ వెంకటేశ్వరుడికి తల నీలాలు సమర్పించుకోవటం మంచిది। సంవత్సరానికి ఒక్కసారి శని దోష ఛాయా నివారణకు తిరుమల కొండకు వెళ్ళండి, అంగ ప్రదక్షిణాలు చేయండి, తలనీలాలు సమర్పించుకోండి। ఆయన వక్షస్థానంలో ఉన్న శ్రీదేవి భూదేవి కటాక్షం
తప్పకుండా మీకు కలిగి తీరుతుంది. శనీశ్వరుడు రాశి అధిపతి అయిన వెంటనే మనకి ఏదో కష్టాలను కల్పించేస్తాడు, నిట్టనిలువున ముంచేస్తాడు అనేది వట్టి భ్రమ. శని ప్లస్ ఈశ్వరుడు, ఆయన పేరులోనే ఉంది ఈశ్వర తత్వము. ఆ శనీశ్వరుడు కర్మానుసారం శిక్షను విధిస్తాడు. ఆ కష్టాలని ఎదుర్కొన్నప్పుడు మనం జీవితంలో అనేక విషయాలతో పోరాడి పోరాడి జ్ఞానోదయం కలిగి ఇలా కాదు మరొక బాటలో ప్రయాణించాలి, అటువైపు వెళితే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, మరొక బాటలో వెళితే ఇంకొక రకమైన దెబ్బలు తగులుతున్నాయి, జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసుకుంటూ మన జీవితాన్ని ముళ్ళబాటగా కాకుండా పూలబాటగా చేసుకోవాలని ముందడుగు వేయించే జ్ఞాన సిద్ధాంతి శనీశ్వరుడు. అటువంటి శనీశ్వరుడి కటాక్షం ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారు, అన్నింటా రాణించి తీరుతారు. త్రికళ దేవతలు ముగ్గురున్నారు, ఈశ్వర తత్వముతో ఉన్నారు. వారెవరంటే విఘ్నేశ్వరుడు, మహేశ్వరుడు, వెంకటేశ్వరుడు. ఈ ముగ్గురి ఈశ్వర తత్వాన్ని పుణికిపుచ్చుకున్నవాడే శనీశ్వరుడు. మకర రాశి అధిపతి పరమాత్మ అంశ ఆ వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడు లక్ష్మీ వాహనమైన మకరాన్ని కుండలాలుగా, ఆమె యొక్క గుర్తుగా తనకు అమర్చుకున్నాడు. మకర కుండల ధారి అయ్యాడు. ఒక్క వెంకటేశ్వరుడే కాదు, మీకు తెలియని మరొక పరమ రహస్యం చెప్పాలి. ఆ ఈశ్వరుడు కూడా మకర కుండలాన్ని కుడివైపు చెవికి ధరించి ఉంటాడు. ఎందుకంటే కుడివైపు సగభాగం ఈశ్వరుడు, సగభాగం పార్వతి. ఈ శివశక్తుల సమ్మేళనమే పగలు చీకటి అన్నది. సూర్య అంశము పురుషతత్వముతో, మహేశ్వర తత్వముతో ఉన్నది. అందుకని ఆ సూర్యుడు తన పుత్రుడైన మకర రాశి ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు అతి శక్తివంతమైన కిరణ సంయోగముతో జలంలో బలాన్ని కలిగిస్తాడు. ఆ మహేశ్వరుడు కూడా శనీశ్వరుడికి అనుగ్రహాన్ని ఇచ్చాడు. శనితో పాటు ఈశ్వర తత్వాన్ని కలిపి మహాశక్తివంతమైన మహిమాన్వితమైన వరాల్ని ఒసగాడు. ఆయన తలపై ఉన్న జటాజుటంలో, శిఖరాగ్రంలో, హిమాలయ శిఖరాన గంగ ఉద్భవిస్తుంటుంది. ఆ గంగకు వాహనం ఎవరయ్యా అంటే మకరమే. ఆ గంగాదేవి చిహ్నంగా ఈ పరమేశ్వరుడు కుడిచేవికి మకర కుండలాన్ని ధరించాడు. శ్రీదేవి భూదేవి చిహ్నంగా వారి యొక్క వాహనములైన మకరాల్ని రెండు వైపులా వెంకటేశ్వరుడు మకర కుండలాలుగా ధరించాడు. ఎన్నో పరమార్థాలు, నిగూఢార్థాలు మన సంస్కృతిలో దాగున్నాయి. అవన్నీ పరిశోధించి శోధించితే ఎన్నెన్నో వెలుగులోకి తీసుకురావచ్చు. అందుకని వారం వారం ఒక్కొక్క ముద్రని చిత్రించి దేవతా చిత్రాల ద్వారా మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించాలని నా తపన, తపస్సు. అందుకని లక్ష్మీదేవిని చిత్రించేటప్పుడు గంగాజలముతో, మకరతత్వముతో వర్ణ సమ్మేళనము చేసి సప్తవర్ణ సమతుల్యంతో ఒక చిత్రాన్ని చిత్రించాలి. ఓం శ్రీం లక్ష్మీదేవి అయి నమః అనుకుని చిత్రించినా చాలు. శ్రీం అన్న బీజాక్షరాన్ని జపిస్తూ చిత్రించిన ఆ లక్ష్మీదేవి కళ్ళల్లో లక్ష్మీ కళ అనే జీవకళ ఉట్టిపడుతుంది.
ఆ చిత్రాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే మకర రాశి వారికి తప్పనిసరిగా అత్యద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి. ఒక చిత్రాన్ని చిత్రించాలంటే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రించాలి. బ్రహ్మీ అంటేనే సరస్వతి యొక్క మరొక నామధేయము. బ్రహ్మ జ్ఞానము కలది, ఆ చదువుల తల్లి విద్యా లక్ష్మి. అన్నింటా మనకు జ్ఞాన విజ్ఞానాన్ని అందచేసేది. ఆ బ్రహ్మీ ముహూర్తం ఎలా ఉంటుంది? నిశ్చలంగా నిర్మలంగా ఉదయం 4:30 నుండి 6 వరకు అత్యద్భుతమైన ప్రశాంత వాతావరణ అరుణ కిరణాల సంయోగం జరిగే సమయం అది. ఆ సమయంలో మీరు చిత్రీకరించిన శిల్పాలను చెక్కిన అత్యద్భుతంగా దానిలో జీవకళ ఉట్టిపడుతుంటుంది. అదొక్కటే కాదు, ఏ ప్రణాళికనైనా సరే ఉదయం 3 నుండి 4:30 వరకు ఆ బ్రహ్మీ ముహూర్తంలో మీరు ఏ పనినైనా ప్రారంభించారనుకోండి, అన్నింటా దిగ్విజయంగా ముందుకెళతారు. ముఖ్యంగా బేరసారాలు ఆడటంలో మకర రాశి వారికి పట్టు ఎక్కువ. ఎంత వీలైనంత వరకు తగ్గించి కొనగలిగితే వారికి అంత ఆత్మతృప్తి కలుగుతుంది. ఒక్క దేవతా చిత్రాలే కాదు, ఏదైనా సరే బేరమాడి వారికి చేతనైనంత వరకు పోరాడి ఆ తర్వాతే ఒక వస్తువుని ఇంటికి తీసుకెళ్తారు. బుధుడు కాస్త కేతువు సంయోగమై ఉంటే వారికి అటువంటి బేరసారాలు ఉండవు, మొహమాటస్థులుగా ఉంటారు. ఏదో ఒకటి డబ్బులు ఇచ్చేసి కొనుక్కెళ్ళిపోయి తృప్తి పడిపోతుంటారు, కానీ వారికి ఇటువంటివి నచ్చవు కూడా. మరికొందరైతే ఏదైనా కొనాలి అనుకుంటే అది 10,000 అన్నది 100,000 సరే కొని తీరాల్సిందే, నచ్చిందంటే తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాల్సిందే. వారు డబ్బు గురించి వెనుకాడరు, వారు అనుకున్నది సాధించి తీరుతారు. మకరానికి ఉన్నంత పట్టు ఈ మకర రాశి వారికి ఉంటుంది. ఇంకొందరైతే 8వ తారీఖు పుట్టినవారు, 26వ తారీఖు పుట్టినవారు, 17వ తారీఖు పుట్టినవారు, ఈ మకర రాశి సంబంధించిన వారు, వారికి అన్నింటా ఒక విధమైన నిర్లిప్తత ఉంటుంది. ఆ శనీశ్వరుడి లక్షణాలు కొన్ని కనిపిస్తుంటాయి. ఎక్కడో ఏదో పరధ్యానంగా ఆలోచిస్తుంటారు. వారి ముఖ కవళికల్లో ఒక వైరాగ్య తత్వం కనిపిస్తుంటుంది. ఫేస్ రీడింగ్లో అనేక రకమైన హావభావాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక్కొక్కరికి ఈ నుదుట పైన ఆ కుజరేఖ, శనిరేఖ, సూర్యరేఖ అనే త్రికాల రేఖలు ఉన్నాయి. వీరికి కోపం వస్తే కుజరేఖ ఇలా త్రికోణ తత్వంతో ఏర్పడి వారి ముఖం మకరంలాగా తయారవుతుంది, రౌద్రంగా కనిపిస్తారు. అంతేకాకుండా పళ్ళు పటపటా నూరుతూ తన కోపాన్ని వెళ్ళగక్కేస్తారు. కొద్దిసేపటికంతా ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తుంటారు. మన సంస్కృతిలో అతి ముఖ్యమైనది మన కరములే, మన కరములే శ్రీకరములు, లక్ష్మీకరములు, శుభకరములు, మకరములు. కరములు మకరములు అంటున్నారు ఎలాగండి అని కొందరికి అనుమానం రావచ్చు. మన భారతదేశంలో నమస్కారం అనే ముద్ర అతి శక్తివంతమైనది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఇలా పాజిటివ్ నెగిటివ్ అని రెండు చేతులని దగ్గరికి చేర్చి జోడించి ఎదుటివారి ఆత్మలోని పరమాత్మకు నమస్కారం చేయటం
మన నాగరికత. హిందూ నాగరికతలో ఉన్న అతి పవిత్రమైన ముద్ర ఇది. ఈ నమస్కార అంగీకార ముద్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని వినయానికి చిహ్నంగా ఉంది. అటువంటి అంజలి ముద్రను ఇలా నమస్కరించి మనం మెల్లగా ఈ అంజలి ముద్రను ఈ విధంగా ముకుళిత హస్తంతో ఉంచి ఈ ముకుళిత హస్తాన్ని పద్మం వికసించినట్లు ఇలా మెల్లగా తీసుకొచ్చి ఆ మకరము యొక్క నోరు తెరుచుకున్నట్టు భావించాలి. ఈ మకరము ఇలా నోరు తెరిచిన వెంటనే మనం అదృష్ట తరంగాలని మన చుట్టూ వ్యాపించి ఉన్న అనేక రకములైన మహిమాన్వితమైన భూత భవిష్యత్ వర్తమాన అదృష్ట తరంగాలని మనం ఇలా పట్టుకొని మన అంతరంగంలోనికి తీసేసుకొని 72,000 నాడుల్లోని దురదృష్ట తరంగాలను పారద్రోలి అన్నింటా విజయాన్ని సాధించేదే ఈ మకర ముద్ర. అందుకని నేనిప్పుడు మకర పట్టు బంగారు ముద్రను చిత్రించి చూపిస్తున్నాను. మీ జీవితమంతా బంగారుమయం కావాలి, స్వర్ణమయమైన జీవితంతో, ఆనందదాయకమైన జీవితంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఆ అష్టలక్ష్ములు ప్రసాదించాలని కోరుకుంటూ చిత్రించి చూపిస్తున్నాను. మకర పట్టు బంగారు ముద్ర ఇక మీదట బంగారు పట్టిందల్లా బంగారుగా కావాలి, ఏలాంటి కంగారు లేకుండా లక్ష్యంపై లక్ష్మీకరమైన ఆలోచనలతో మీరందరూ పట్టుదల మకర పట్టుదలతో మకరంలా బలంగా ఈ ముద్రను ఆచరించి చూడండి. తప్పనిసరిగా పట్టిందల్లా బంగారం అవుతుంది. పట్టిందల్లా బంగారం కావాలంటే ఇలా రెండు చేతులు పైకెత్తి, ఓ దేవుడా నీవే దిక్కు, అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని వేడుకుంటూ ఆ సప్తవర్ణాల నుండి, ఆ సప్తగిరీశుడి వెంకటేశ్వరుడి అనుగ్రహం నుండి అనేక అదృష్ట తరంగాలు మనం అందుకోవాలి. అందుకోవటానికే ఈ సూర్య నమస్కార ముద్రని, అంజలి ముద్రని వికసిత ముకుళిత హస్తముద్రతో ఈ విధంగా చేస్తూ ఇందాక నేను చూపినట్లే చేసి చూడండి. తప్పనిసరిగా ఈ అదృష్ట కిరణ తరంగాలు ఇలా ప్రవహించి మకరముకున్న వాడి అయిన దంతములు ఎలా ఉంటాయో ఆ విధంగా కిరణ తత్వముతో మీలోనికి ప్రవేశించి ఆ మకరం ఎంత పట్టుకు సంకేతమో ఆ విధంగా కూడా మీలో పట్టుదల పెంచి లక్ష్యాన్ని పెంచి లక్ష్మీకరమైన తరంగాలను మీ వశం చేస్తుంది. కైవసం అయిన వెంటనే మీరు తప్పనిసరిగా ఆ లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవుతారు.
ఈ మానవ మకర తత్వముతో అనేక అద్భుత తరంగాలను పట్టుదలతో ఇలా మన మేధస్సులో బంధించగలిగి ఈ హృదయ పద్మములో లక్ష్మిని మకర పట్టుతో బంధించుకోగలిగితే తప్పనిసరిగా అదృష్టం వరించి తీరుతుంది, పట్టిందల్లా బంగారం అయి తీరుతుంది. మకర తత్వముతో వాహనంగా ఎలా చేసుకొని ధనమని ఇంధనముతో నడిపిస్తుందో చిత్రించి చూపిస్తున్నాను. ఓం మం హ్రీం సహ శ్రావణ్యై నమః అనుకొని ధ్యానించండి. ఆ లక్ష్మి యొక్క చల్లని చూపులు మీపై ప్రసరించి ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం కలిగి ఎటువంటి సమస్యల నుండైనా బయటపడే మార్గం సూచించి